ఒక అప్కమింగ్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు, అది సన్నివేశం. సో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందని చూద్దాం. మార్నింగ్ సార్. సునీల్ కత్తిపూడి. ఎస్ సార్. అనిల్ రాయపూడి కజిన్. ఎస్ సార్. బయలుదేరావా? ఏంటి ఏంటి అమ్మ ఇది, ఏంటిది? ఫైండ్ యువర్ ఫైర్. ఫైర్ సార్. మరి నన్ను ఎత్తుకున్నావు ఏంటి? మీరు ఫైర్ ల్యాండ్ ప్రొడ్యూసర్ కదా సార్. కాఫీ అంత తాగుతావా? వద్దంట్రా, మంచిగా పట్రా. చూడు సార్, మన సినిమాలో హీరో ఎవరు అనుకున్నావు నువ్వు? మెగాస్టార్ చిరంజీవి. ఇట్స్ యువర్ లక్. హలో సునీల్, సునీల్ కత్తిపూడి. సార్ సార్, నేను వినదు. మెగాస్టార్ చిరంజీవి ఏమని ఏమయ్యా, నేను ఎన్ని సినిమాలు చేశాను బాస్ తో? సూపర్ సార్. గొప్ప ఆపర్చునిటీ. ఎస్ సార్. చిరంజీవి గారు అంటే మరి ఆ రేంజ్ లో సినిమా అడ్వాన్స్. అడ్వాన్స్ ఏంటి? కాదమ్మా, చిరంజీవి గారితో సినిమా అన్నప్పుడు ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఆ పాటలు ఎలా ఉండాలి, ఆ డ్యాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి అడ్వాన్స్ ఏంటి? ఎక్కడికి వెళ్తామయ్యా? ఎక్కడికి వెళ్తాం? అడ్వాన్స్ ఇవ్వకుండా సినిమాలు తీసేస్తామా? చిన్నపిల్లడి డబ్బులు ఇస్తే ఖర్చు చేసుకుంటావు, పోరు చేస్తావు, దుబారు చేస్తావు. ఇప్పుడు నీ అడ్వాన్స్ నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టమ్మా, బ్యాంకులో ఉన్నట్టు. సినిమా బ్లాక్ బాస్టర్ సిల్వర్ జూబ్లీ అయ్యాక సార్ ఇల్లు కొనుక్కుంటున్నా, ఒక కారు కొనుక్కున్నాను. ఇప్పుడు ఏమన్నా మర్చిపోయాను, మర్చిపోయినా అయ్యో ఇప్పుడే బాస్తో మాట్లాడా. 150 చూసావు కదా, చింపి షార్ట్ వేసేసింది. ఇప్పుడు మరి ఆ తర్వాత మన ఒక సినిమాలు ఇవన్నీ ఫెరోషియస్ ఉండాలి. బాస్ వస్తుంటే స్క్రీన్ ఫెరోషియస్ ఉండాలి. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ ఫెరోషియస్ ఉండాలి. నువ్వు చూస్తూ అలా చూస్తున్నాను అంతే. ఓకే స్టార్ట్. హీరో గారి డైరెక్షన్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 9 9 స్టార్ట్. పెట్టే కెమెరా సార్, అలా స్కైప్ పెట్టే సార్. మేఘాలు ఫెరోషియస్ గా ఉన్నాయి. వా, అక్కడి నుంచి అలా కిందకి వచ్చా చెట్టు ఫెరోషియస్ గా ఉంటుంది సార్. సూపర్. అక్కడి నుంచి ఇలా వచ్చా చెట్టుయ్యా. చిరంజీవి గారు ఎక్కడికి వెళ్తారు సార్? చిరంజీవి గారు, చిరంజీవి గారు నా బ్రెయిన్ లో ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారు. వెండి సార్ మీద చూసుకోండి. ఏ, నా అడ్వాన్స్ బ్యాంక్ లో వాళ్ళు ఏదో కొంచెం ఫెరోషియస్ ఫెరోషియస్ ఉన్నావు నువ్వు. ఓకే సార్, ఓ పని చేద్దాం. ఓకే సార్. ద్వితీయ గ్రహం కాకుండా సార్ రేపు కూర్చుందాం. పర్ఫెక్ట్ సార్. ఓకే సార్, ఇవాళ వెళ్ళిపోయి రేపు వచ్చాను. ఓకే సార్. ఓకే సార్. బాస్, స్పార్క్ ఉంది, స్పార్క్ ఉంది, స్పార్క్ ఉంది బాస్. ఇప్పుడు ఇప్పుడే పెద్ద లీలోకి వెళ్తాను, మనం తీసుకెళ్తాంగా. సబ్జెక్ట్ ఏముంది బాస్, మనం దగ్గర నుంచి చూసుకుంటాంగా. అయ్యయ్యో, ఎలాగో షూటింగ్ మొదలయ్యేసరికి 150 నుంచి 200 నరేషన్లు ఇప్పిస్తాం. ఈ లోపల సబ్జెక్టు నలిగి బాగా పచ్చడైపోద్ది. ఇంకా ఆ తర్వాత ఎవరు తీసినా హిట్టే. అదే, ఎలా తీసినా హిట్టే. ఓకే ఓకే ఓకే. అయ్యో బలేవారు బాస్, బలేవారు బలేవారే. ఇప్పుడు ఇంకో ఫెరోషియస్ వద్దమ్మా మనకి. ఇంక వదిలేసి ఫెరోషియస్, కొంచెం వదిలేసి. బాస్ ఏమన్నాడంటే సెంటిమెంట్ మిస్ కావద్దు. సెంటిమెంట్ అందరు పాటలు ఫైట్లు పాటలు ఫైట్లు వెళ్తున్నారు. బాస్కి లేడీ ఫాలోయింగ్ విపరీతం తెలుసుకుని సొంత ఇంటి మనిషిలా చూసుకుంటారు. సెంటిమెంట్ మిస్ అవ్వకుండా, ఈ ఫెరోషియస్ కిడ్నింగ్ కాకుండా సెంటిమెంట్తో కూర్చోండి. మీరు అలా సెట్లో ఉండే సెంటిమెంట్ పొద్దున్నే 7:30కి ముహూర్తం చూసి రాశారు. సూపర్ సూపర్, మామూలుగా ఉండదు. సూపర్ బాస్, సెంటిమెంట్ ఎలా ఉంది ఇప్పుడు మీరు చూడబో. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. 9 9 స్టార్ట్. కెమెరా ఉంది సార్, అలా స్కైకి పెట్టా. మేఘాలు సెంటిమెంట్కి వెళ్తున్నాయి సార్. చెట్టు సెంటిమెంట్గా ఊగుతుంది సార్. అలా డెప్త్ కెమెరా కాదు, సెంటిమెంట్గా అలా వస్తా ఉంది సార్. కెమెరా వచ్చి టైరు సెంటిమెంట్గా సార్, అది స్కిడ్ అలా సెంటిమెంట్గా అయింది. అలా బల్లి సెంటిమెంట్గా లేచింది. కెమెరా ముందు అలా లేచి పాపం సెంటిమెంట్గా అలా చూస్తాను సార్. సెంటిమెంట్గా టప్ప టప్ప చెట్టు సెంటిమెంట్. ఎక్స్టాండర్ అనగా ఎక్స్టాండర్ సెంటిమెంట్ ఉంది, ఫెరోషియస్ కావాల్సినంత ఉంది. ఎవరు కావాలంటే కావాలంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు.
సెంటిమెంట్ లో బల్లి ఉంది, సెంటిమెంట్ లో కార్ ఉంది, హిట్లర్ లాగా సెంటిమెంట్ లో చిరంజీవి గారు. ఇప్పుడు చిరంజీవి గారు నా బ్రెయిన్ లో ఉన్నారు. ఏది నా అడ్వాన్స్ బ్యాంక్ లో ఉన్నట్టు మీరు వింటలా ఫాలో అవట్లా. చిరంజీవి గారు రే, చిరంజీవి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఏది నీ అడ్వాన్స్ నా బ్యాంక్ లో ఉన్నట్టు అంతే. ఎగ్జాక్ట్లీ. ఈ పక్కన పెట్టలే ఈ ఫెరోషియస్ సెంటిమెంట్ మనం రాసుకోవచ్చు కానీ కారు కామెడీ ఎట్టొస్తా చూస్తా. కామెడీగా చిరంజీవి గారు అంటే ఎంటర్టైన్మెంట్ తెలుసు, రౌడీ గ్యాంగ్ లీడర్ జరానమ్మగుడు కామెడీ సీన్ చెప్పండి. కామెడీతో దీంతో మీరు పూర్తిగా సాటిస్ఫై అయ్యకపోతే షూటింగ్ మిగిలిన అంతే, పూర్తిగా సాటిస్ఫై చేస్తా. టైం చూడరా 9:09 బిగిన్ చే. హలో మేఘాల కామెడీ కామెడీకి వస్తున్నాయా? అయ్యో బాబోయ్ అదే పల్స్ మాస్ కామెడీగా స్కిడ్ అయ్యకుండా ఉంటుంది. బల్లి కూడా లేచి కామెడీ కామెడీగా చూస్తుంది. అద్దం దగ్గరికి వెళితే అద్దం కామెడీగా నిలబడి చూస్తుంది. అంతే సార్, మీకు మామూలు పల్స్ లేదు సార్, పల్స్. నాకు ఒకటి అర్థమైంది అయ్యా సార్, నాకు ఒకటి అర్థమైంది సార్. చిరంజీవి గారు సీన్ లోకి ఎప్పుడు వస్తారో నాకు అర్థమైంది. ఎప్పుడు వస్తారు సార్? నా అకౌంట్ లో నుంచి డబ్బులు నీ అకౌంట్ లోకి వచ్చినప్పుడు. అరే మోహన్ మోహన్, ఒక చెక్కు చెక్కు ఒకటి తీసి చింపి ఇక్కడ అకౌంట్ లో వేసేయండి. వేస్తాడులే మొదలెట్టు. అలా ఎమోషన్ నీ ఇష్టం, నీ ఇష్టం ఉన్న ఎమోషన్. నాకు మెగాస్టార్ చిరంజీవి ఉండాలి షార్ట్ లో. చిరంజీవి లేదని వెళ్ళిపోతున్నా. మీరు చెక్ ఇచ్చాక ఆటోమేటిక్ కథ జెన్యున్ గా ఉంటుంది సార్. చిరంజీవి గారు అలా 96 ఫ్రేమ్స్ లో లెగ్ కెమెరా ముందు పెడితే బాక్స్ బదలే.